పిచ్చ తెచ్చినటువంటిది అనుకుంటా. కాలేజీ దశలో ఇంటర్మీడియట్ దశలోనే పెళ్ళిళ్ళు ప్రేమలు లాంటిది ఈ ప్రేమ ఉన్మాదం కిందన మారి చంపినటువంటి సంఘటన ఇప్పుడు ఇది తుపాకీ గుండు కంటే వేగంగా స్పందిస్తాం అనేటటువంటి రోజులలో కూడా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా పోలీసులు ఎంత కఠినంగా ఉన్నా సమాజం ఎంత చేతకరించుకుంటున్నా ప్రేమ పేరుతో ప్రాణాలు తీసేటటువంటి ధోరణులు మాత్రం యువతలో మారట్లేదనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని హత్య చేసినటువంటి ఘటన. అశ్విని అనేటటువంటి అమ్మాయి చుట్టూ గత కొన్ని రోజులుగా సునీల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడు. సునీల్ వాళ్ళ బంధువులకి అనేక సార్లు హెచ్చరించినా కూడా పట్టించుకోలేదు మృతురాలి తల్లిదండ్రులు. తాజాగా పొలం పనులకి అమ్మా నాన్నలు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఇంట్లోకి దూరినటువంటి సునీల్ అతన్ని సన్ని అని కూడా పిలుస్తారట మా అతను ప్రేమిస్తావా లేదా అని అమ్మాయిని బెదిరించాడు. అందుకు ఒప్పుకోకపోతే పురుగు మందు నోట్లో పోసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు పొలం పనుల నుంచి ఇంటికి రావడం రాగానే చూస్తే అమ్మాయి తీవ్రంగా బాధపడుతూ ఇట్లాగా అతను పురుగు మందు నోట్లో పోసాడని చెప్పడం అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే అప్పటికే చనిపోయింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇందులో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మేము ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ పురుగుల మందు తాగి పడి ఉంది వెంటనే ఆదోన్ ఆసుపత్రికి తరలిస్తే మృతి చెందిందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు. అదే సందర్భంలో ప్రేమిస్తావా చస్తావా అని చెప్పి బెదిరించాడు అన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు సునీల్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.